వాహనాలపై వెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తలు పాటించి నడపాలని, మన భద్రతే మన కుటుంబానికి రక్షణ అనే విషయాన్ని ప్రతి వాహనదారుడు గుర్తుంచుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా ఆర్టీఏ పురుషోత్తం రెడ్డి అన్నారు. 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా గద్వాల పట్టణంలోని బాలభవన్లో ఆర్టీఏ అధికారులు డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వరాదని కోరారు. అదేవిధంగా వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ఆటోలు, ఇతర వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణాలు చేయరాదని, సీట్ బెల్ట్ ధరించాలన్నారు. అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపరాదని కోరారు. నిబంధనలు పాటించని వారిపై కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు చక్రవర్తి గౌడ్, నరసింహస్వామి, ప్రైవేటు పాఠశాల అధ్యక్షుడు బీచుపల్లి డాక్టర్ మోహన్ రావు, ఈ కార్యక్రమంలో రిషి గోవింద్ పాల్గొన్నారు. డ్రైవ్ చేసిన ప్రతిసారి నా సీటు బెల్ట్ని ధరిస్తాను, నా తోటి ప్రయాణికులకు కూడా సీటు బెల్ట్ ధరించాలని నిర్ధారించుకుంటాను. నేను నా మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పక ధరిస్తాను. నేను పాదచారునిగా రోడ్డు క్రాసింగ్ వద్దనే రోడ్డును దాటుతాను. నేను రహదారి వేగ పరిమితులను అనుసరిస్తా, సేవించి డ్రైవ్ చేయను. నేను డ్రైవ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ వాడను. నేను కారు డ్రైవర్లను, ట్రక్కు మరియు బస్సు డ్రైవర్లను, మోటార్ డ్రైవర్ సైక్లిస్ట్లను. నరసింహగారు విశ్వశాంతి హై స్కూల్ అలా ఇప్పుడు స్టాప్ నంబర్ 281387 కళ్యాణ్ రాజా.